నాకు సామాన్య ఒక మానవుడి కన్నా మేబీ ఒక 5% ఎక్కువ నాకు టెంపర్ ఉండొచ్చు. కళ్యాణ్ కూడా చెప్పాడు నాకు, నువ్వు ఎప్పుడు చేయాలనుకుంటే ఒక స్టోరీతో నా దగ్గర రా పవన్ కళ్యాణ్. ఆ తొడగొట్టడాలు లేకపోతే ఇప్పుడు హీరో అనగానే ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ పంచ్ అడు కాలు కాలేసుకొని ఎగర ముందు వచ్చి కూర్చొని కుర్చీ దాన్ని కండువాతో లాగో లేకపోతే కాలుతో లాగో లేకపోతే విజిలెన్స్ లాగో కూర్చొని డైలాగ్ చెప్పబో సినిమా కాదనుకుంటున్నారు. అసలు బాలకృష్ణ అయితే వాల్యూ ఇచ్చే విషయంలో పీక్స్ ఇంకా ఆ లిరిక్ నేను ఒకటి రాయించాను వినండి. మీరు నువ్వు రాయించావా? నువ్వు ఎందుకు రాయించావు హీరో? నువ్వు ఎందుకు రాయించావు? జాబ్ కాదే ఇది, డైరెక్టర్ జాబ్ కదా. పాప డైరెక్టర్ సార్ ఇది నాకు బాగుంది సార్, నాకు బాగలేదయ్యా. మహేష్ ఆ విషయంలో బంగారం, ఇంకోటి పనిలో అసలు వేలే పెట్టాడు. చాలా డిజైన్గా ఎట్లా పక్కన పెట్టాలనో లేకపోతే నేను చేయకూడదనో అలాంటిది ఏం లేదు. పెళ్ళవగానే ఆ ప్రేమ అక్కడితో ఆగిపోద్ది ప్రేమ కథ. పెళ్ళైన తర్వాత కూడా ఇంకో అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు అనుకుంటున్నారు. అది అట్లా సరే, ఇంకో అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయిని కూడా ప్రేమించవచ్చు. రెండెందుకు? రెండు అమ్మాయి వచ్చిన తర్వాత మూడేం చేసింది పాపం, మళ్ళీ మూడు. కోపం ఒకటే కారణం కాదు, ఒకటి గుర్తింపు లేదనో, తర్వాత గుర్తించట్లేదనో, తర్వాత మనం అనుకున్నది వాళ్ళు సరిగ్గా తీయట్లేదనో.